ఈ వన్స్ మీరు సేఫ్ జోన్లో ఉన్నారనుకోండి, సో మీరు నో ప్రాబ్లం. బట్ లైక్ 10 పాయింట్స్ లేదంటే అంటే మీకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి మీకు 10 పాయింట్స్ లైక్ లేదా తెలంగాణలో అయితే లేదంటే మీకు 580, 590 ఇలా ఉంటాయి కదా మార్క్స్, అంటే డిఫరెంట్ కేటగిరీస్ వైజ్. సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు అయితే మీరు త్రిబులేటీస్ కోసం వెయిట్ చేయొచ్చు అనమాట. కానీ ఒకటేంటంటే డైలమాలో ఉంది, మీకు మాకు వస్తుందో రాదు అన్నప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్గా ఎక్కడో చోట జాయిన్ అవ్వాలి. లైక్ మీకు ఒకవేళ త్రిబులేటీ ఫస్ట్ ప్రియారిటీ మీరు పెట్టుకున్నారు, బట్ సెకండ్ ప్రియారిటీ అనేది త్రిబులేటీ రానప్పుడు మీరు సెకండ్ ఆప్షన్ అనేది లేక్ ఇంటర్మీడియట్ ఎంపీసీ కావచ్చు లేదంటే మీరు డిప్లొమా కావచ్చు ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా, సో దాన్ని మీరు అందులో మీరు జాయిన్ అయిపోవచ్చు. సో జాయిన్ అయిన తర్వాత మీకు వన్స్ మీకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మళ్ళీ మీరు అప్లై చేసుకొని తర్వాత మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు కూడా మీకు ఏంటంటే ఈ మీరు ఎక్కడో చోట జాయిన్ అయినటువంటి అడ్మిషన్ రిసిప్ట్ అనేది సబ్మిట్ చేస్తే తర్వాత ఏంటంటే మళ్ళీ మీకు ఒకవేళ సీట్ కన్ఫర్మ్ అయినా కానీ త్రిబులేటీలో మళ్ళీ మీరు టీసీ సబ్మిట్ చేయడానికి ఇంకొక 1 వీక్ ఒక 10 డేస్ ఒక 1 వీక్ నుంచి ఒక కొంత టైం అనేది ఇస్తారు. లైక్ 1 వీక్ అనేది ఎగ్జాక్ట్ కాదు, ఒక సఫిషియంట్ టైం, లైక్ మీరు వెళ్ళి అక్కడ టీసీ తీసుకొని రావడానికి ఉండేటటువంటి టైం అనేది ఇస్తారనమాట. సో ఆ టైం అనేది మీకు సరిపోద్ది. అప్పుడు మీరేంటంటే మీరు ఏదో ఒక కాలేజ్కి వెళ్ళి అక్కడ మీరు జాయిన్ అయినటువంటి అక్కడ నుంచి డిస్కంటిన్యూ అయ్యి ఆ డిస్కంటిన్యూ టీసీ తీసుకొని తర్వాత మీరు IIIT లో మీరు సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో ఆ టీసీని సబ్మిట్ చేసినటువంటి టీసీని కన్సిడర్ చేస్తారు. సో కాబట్టి యూ నో నీడ్ టు వరీ, లైక్ మాకు 1 మంత్ లేదా 1.5 మంత్ మేము డైలమాలో ఉండాల్సి పడుతుంది, సో మీకు మాకు సీట్ వస్తుందో రాదో అనేటటువంటి దీంట్లో లేకుండా. సో మీకు సీట్ రానప్పుడు మీరు ఏం చేస్తారు బేసిక్గా అంటే సెకండ్ ఆప్షన్ అనేది ఒకటి ఎంచుకుంటారు కదా, సో ఆ సెకండ్ ఆప్షన్లో మీరు జాయిన్ అయిపోయి తర్వాత ఏంటంటే సీట్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ మీరు IIIT లో జాయిన్ అవ్వచ్చు. ఆ టీసీ జాయిన్ అయినటువంటి తర్వాత డిస్కంటిన్యూ టీసీ అనేది సబ్మిట్ చేయొచ్చు, లేదా సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు మీరు వెయిట్ చేయొచ్చు, రైట్. సో బట్ ఏంటంటే అక్కడ మీరు ముందే చెప్పాల్సి ఉంటుంది, మాకు IIIT వస్తే మేము వెళ్ళిపోతాం కాబట్టి మేము ఫీ అనేది పే చేయము, లేదంటే నామినల్గా ఒక అడ్మిషన్ ఫీజు మాత్రమే కడతాము, ట్యూషన్ ఫీజు అనేది కట్టము, ఇలాంటివి మీరు చెప్పాల్సి ఉంటుంది. సో జాగ్రత్త ఏంటంటే మళ్ళీ మీరు ఈ విద్యా దీవెన వసతి దీవెన ఇలాంటి స్కీమ్స్ ఉంటాయి కాబట్టి, సో ఈ స్కీమ్స్ అప్లికేబుల్ అవ్వాలంటే మీరు అక్కడ టీసీ అనేది ఖచ్చితంగా అక్కడ మీరు తీసుకుని వచ్చేటప్పుడు డిస్కంటిన్యూడ్ అని అక్కడ డ్రాప్ అయినట్టు తీసుకొని మళ్ళీ ఇక్కడ జాయిన్ అవ్వాలి అనేది పాయింట్ ఆఫ్ డిస్కషన్ అనమాట, రైట్. సో అదర్వైజ్ ఏంటంటే మళ్ళీ అది ఇలాంటి కొన్ని చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ అనేవి ఉంటాయి, అవి మరీ ఎక్కువ మందికి ఏమో అలాంటి ఇబ్బందులు ఉండవు, బట్ ఎవరో ఒక 1% లేదా 1.5% వాళ్ళకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయన్నమాట, రైట్. సో కాబట్టి ఏంటంటే ఈ పర్టికులర్ టైంలో మీరు చేయాల్సిన టాస్క్స్ అయితే ఇదన్నమాట, రైట్. ఓకే, అలాగే మన ఈ టెలిగ్రామ్ గ్రూపు అలాగే మనకు డిఫరెంట్ ఛానల్స్లో ఉన్నటువంటి వీడియోస్ని మీరు చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా మీరు చూడండి, IIIT సంబంధించి స్టడీస్ ఎలా ఉన్నాయి, అలాగే మీకు లైక్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, సో ఇలాంటివి అయితే ఉన్నాయి. సో మీరు వాటిని అయితే చూసుకోండి, రైట్. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.